మన శరీరం బరువు తగ్గడానికి రోజులో ఒక్కో సమయంలో ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది సాయంత్రం కంటే ఉదయం చేసే వర్కౌట్స్ వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు అదేవిధంగా మధ్యాహ్నం కంటే భోజనానికి ముందు చేసే బరువు తగ్గించే చిట్కాలు వర్కౌట్స్ వల్ల ఎక్కువ ప్రయోజనకరం అందుకు కారణం ఆ సమయంలో బాడీలో మెటబాలిజం రేటు ఎక్కువగా ఉంటుంది ఇంకా హార్మోన్ల ఫంక్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఉదయం సాయంత్రం కంటే రోజులో ఒక్కో సమయంలో క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి మధ్యాహ్నంలో చాలా లేజీగా ఫీల్ అవుతూ అనారోగ్యకరమైన ఆహారాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతుంటాం ఉదయం మరియు మధ్యాహ్నానికి ముందు మన శరీరం చాలా యాక్టివ్ గా ఉంటుంది మరియు మెటబాలిక్ రేటు ఎక్కువగా ఉంటుంది ఇది బరువు తగ్గించుకోవడానికి మంచి సమయం మధ్యాహ్నానికి ముందు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు సింపుల్ టిప్స్ అయినా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి మధ్యాహ్నం పైన మరియు సాయంత్రం సమయంలో ఎక్కువగా అలసట చెందడం వల్ల క్యాలరీలను కరిగించుకోవడం కష్టమవుతుంది బరువు తగ్గి తగ్గించుకోవాలని కోరుకునేవారు బ్రేక్ఫాస్ట్ తరువాత భోజనానికి ముందు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి చిన్న కునుకు తీయాలి డే టైంలో చిన్న కునుకు తీయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది దాంతో తక్కువగా తింటారు బాడీలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరగకుండా కంట్రోల్ చేయడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడతాయి రెండు ఎండలోకి వెళ్ళాలి ఎండ నుండి వెలువడే యువీ కిరణాలు మన మనస్సు మీద ప్రభావం చూపుతుందన్న విషయం మీకు తెలుసా ఇంట్లో నుండి బయటికి వచ్చినప్పుడు శరీరానికి కొద్దిగా ఎండ తగిలితే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు పగలు శరీరం మీద పడే ఎండ వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది దాంతో క్యాలరీలు ఎక్కువగా కరుగుతాయి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది మూడు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది మజిల్ మాస్ ఏర్పడుతుంది ఇది ఎక్కువ క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది గుడ్డు పెరుగు పల్స్ వంటివి తీసుకోవాలి నాలుగు నీళ్లు తాగాలి బ్రేక్ఫాస్ట్ కు ముందు ఒక గ్లాసు నీళ్లు లేదా నిమ్మరసం తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది ఇది శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు తొలగించడానికి సహాయపడుతుంది బాడీలో ఇన్ఫ్లోమేషన్ తగ్గిస్తుంది ఇది పొట్ట ఉబ్బరం తగ్గిస్తుంది మెటబాలిజం ను పెంచుతుంది ఐదు పది నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ భోజనానికి పది నిమిషాల ముందు నడక జాకింగ్ లేదా సింపుల్ గా స్ట్రెచెస్ చేయడం వల్ల మీరు సాయంత్రంలో చేసే వ్యాయామానికి సమానం మార్నింగ్ వర్కౌట్స్ మెటబాలిజం రేటు పెంచుతుంది అనారోగ్యకరమైన ఆహార జోలికి పోకుండా చేస్తుంది వేగంగా బరువు తగ్గిస్తుంది ఆరు హెల్తీ స్నాక్స్ స్నాక్స్ తినాలనుకున్నప్పుడు డ్రైడ్ ఫీక్స్ ఆప్రికాట్ డేట్స్ మరియు బాదం వాల్నట్స్ వంటివి తినాలి భోజనానికి ముందు వీటిని తినడం వల్ల భోజనం తర్వాత డిజర్ట్ తినాలనే ఆలోచన మీకుండదు డ్రైడ్ ఫ్రూట్స్ అనారోగ్యకరమైన స్వీట్స్ తినకుండా చేస్తుంది ఏడు చిన్న చిన్న పనులు చేయాలి బరువు తగ్గించుకునే క్రమంలో ఎక్సలేటర్స్ ఉపయోగించకుండా స్టెప్స్ ఎక్కడం కాఫీకి షుగర్ వేసుకోకుండా తాగడం ఇంటి పనులు స్వయంగా చక్కబెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది మధ్యాహ్నంలో ఒకే చోటు కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి తిరగడం వంటివి చేయాలి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి